అంటారు దాన్ని. నిండు సభలో ఎక్కడ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు తిడతా ఉంటే, హై పిచ్లు తిడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి తప్పు అని చెప్పకుండా రెండు చేతులు కట్టుకొని పాక 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 నవ్వుతూ ఉంటాడు. మీరు చూసి ఉంటారు కదా, వాళ్ళ మంత్రులు ఉన్నారు, బూతులు మాట్లాడే మంత్రులు, గుడివాడ నాని అనిల్ కుమార్ యాదవ్ కొంతమంది ఉన్నారు, నలుగురు ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు గారి నాన్న గారిని, చంద్రబాబు గారి అమ్మగారిని, ఆడవాళ్ళందరూ తిడుతూ ఉంటే వారించవలసింది పోయి పక్క 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 నవ్వుకుంటూ ఉంటాడు. ఎంతో ఆనందం అంటే ఎదుటి మనిషిని తిడుతూ ఉంటే, ఎదుటి మనిషి ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి ఆనందించే రకమతనం, దాన్నే శాడిస్ట్ అంటారు అని నేను అనుకుంటున్నాను. మీరు మీరేమనుకుంటున్నారు తెలియదు కానీ వారించాలి కదండి. దీపత్ నాకు అర్థం ఇది ఎటువంటి ముఖ్యమంత్రులు నేను చూడలేదు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి రాడు, ఎవరితో మాట్లాడడు, ఇంట్లో కూర్చో చీకట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత ప్రజలతో మాట్లాడడు, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడు, ఏ నిర్ణయం తీసుకుంటాడు ఎవరికి అర్థం కాదు, ఎవరి సలహాలు వినడం. పాపం ఉపాధ్యాయులు అమాయకులండి, పాపం చాలా అమాయకులు నా దృష్టిలో. ఎందుకన్నానంటే అమాయకులని